తరచుగా పేద ప్రజలకు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైనది. మరి ఈ రోజున పందిలిపల్లిలో మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఒక రైలు బండిలాగా అన్ని లారీలు ఆగి ఉన్నాయి ఇక్కడ. అంటే ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తున్నది అంటే ప్రజలకు ఒక న్యాయం, వైసీపీ పార్టీ నాయకులకి ఒక న్యాయమా? ఇంత దుర్మార్గం చేస్తున్నా కూడా పోలీసు రెవెన్యూ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్కడ చూడండి ట్రాక్టర్లు ఎట్టేస్తున్నాయో, ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా పోలీసు ప్రభుత్వం రెవెన్యూ స్పందించి దీని మీద కేసులు కట్టి మరి మాజీ ఎమ్మెల్యేని ఇసుక పేద ప్రజలకు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైనది. మరి ఈ రోజున పందిలిపల్లిలో మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఒక రైలు బండిలాగా అన్ని లారీలు ఆగి ఉన్నాయి ఇక్కడ. అంటే ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తున్నది అంటే ప్రజలకు ఒక న్యాయం, వైసీపీ పార్టీ నాయకులకి ఒక న్యాయమా? ఇంత దుర్మార్గం చేస్తున్నా కూడా పోలీసు రెవెన్యూ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్కడ చూడండి ట్రాక్టర్లు ఎట్టేస్తున్నాయో, ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా పోలీసు ప్రభుత్వం రెవెన్యూ స్పందించి దీని మీద కేసులు కట్టి మరి మాజీ ఎమ్మెల్యేని. హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధికా ఆప్టే, ప్రశాంత్ కృష్ణమూర్తి, నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.